సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. సో వీడియోలో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ అప్డేట్ మిస్ కూడా అంటే వీడియో లాస్ట్ చూడండి గైస్. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలానే యూట్యూబ్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో ఈ అప్డేట్ మిస్ కూడదంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. మన ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సహారా వైటీ గురించి. ఏంటంటే సహారా వైటీ వచ్చేసి రీసెంట్గా ఒక లైవ్ స్ట్రీమ్ అయితే చేయడం జరిగింది గైస్, బిగ్ అనౌన్స్మెంట్ అంటూ. సో దాంట్లో వచ్చేసి చాలా విషయాల గురించి అయితే మాట్లాడడం జరిగింది అనమాట, లైక్ బూట్ క్యాంప్ ఇదంతా చాలా విషయాల గురించి అయితే మాట్లాడడం జరిగింది అనమాట. సో అది ఒక్కొక్కటిగా ఇప్పుడైతే మాట్లాడుకుందాం గైస్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అతను ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. ఏంటంటే సహారా వైటీ వచ్చేసి లోకోతో అయితే టైఅప్ అయ్యారంట గైస్. లోకో లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఉంది కదా, సో దాంతో అయితే టైఅప్ అయ్యారంట గైస్. సో ఓవరాల్ తెలుగు కమ్యూనిటీలో చూసుకుంటే సహారా వైటీ వచ్చేసి ఫస్ట్ యూట్యూబ్ అంట గైస్, లోకో యాప్తో టైఅప్ అయింది. సో ఈ లోకో యాప్తో టైఅప్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయంట గైస్, లైక్ టీమ్ సహారా రీసెంట్గా అయితే ఫామ్ అయింది కదా, సో దానికి కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయంట. సహారా వైటీకి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయంట, అలానే మన సబ్స్క్రైబర్స్కి తెలుగు కమ్యూనిటీ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయని సహారా వైటీ అయితే చెప్పడం జరిగింది గైస్. ఇంకా అయితే కంప్లీట్గా రివీల్ చేయలేదన్నమాట. సో అవి తొందరలోనే అవి కూడా రివీల్ చేస్తారంట గైస్. చాలా వరకు హిందీ ప్లాట్ఫామ్స్ హిందీ స్ట్రీమర్స్ అందరూ కూడా కొలాబ్ అయ్యారు, పెద్ద పెద్ద స్ట్రీమర్స్ అందరూ కూడా కొలాబ్ అయ్యారు. స్కౌట్ కానీ, కజట్రో కానీ, మావి కానీ, జోనతన్ కానీ, ఇంకా చాలా మంది అయితే కొలాబరేట్ అయ్యారు. అండ్ తెలుగులో మొదటి వ్యక్తి మనమే అంటే అయ్యారు, ఒకళ్ళు అయ్యారు తెలుగులో, బట్ ఆపేశారు, బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా అవ్వలేదు అంట. సో నాకు అలా చెప్పారు. సో తెలుగులో ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు కొలాబరేట్ విత్ లోకో. అండ్ లోకో నుంచి మనకి ఈవెంట్స్ జరిగినప్పుడు కూడా మనకి ఈవెంట్స్ అయితే వస్తాయి, దానికి సబ్స్క్రైబర్స్ కూడా జాయిన్ అయితే అవ్వచ్చు. సో అలానే ఇంకో విషయం మీద కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది గైస్. ఏంటంటే లైక్ లోకోతో టైప్ అయితే లోకోనే చేసుకుంటారా, యూట్యూబ్లో చేయరా అనే దానికి కూడా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే లైక్ లోకో కూడా చేస్తారంటే యూట్యూబ్ కూడా చేస్తారంట గైస్. సో లోకో వల్ల యూట్యూబ్కి ఏం ఎఫెక్ట్ కాదు, యూట్యూబ్ అలానే కంటిన్యూ అవుతుందని సహారా వైటీ అయితే చెప్పడం జరిగింది గైస్. సో నెక్స్ట్ వచ్చేసి బూట్ క్యాంప్ గురించి అయితే మాట్లాడడం జరిగింది గైస్. సో బూట్ క్యాంప్ గురించి ఏమన్నారో సహారా వైటీ మీరే చూడండి. ఒకటి మీకు తెలుసు, నేను టీమ్ సహారా అనేది నేను స్టార్ట్ చేశాను, బూట్ క్యాంప్ అది పెడదామని చెప్పేసి మనకు ఆలోచనలు ఫ్యూచర్లో అయితే ఉన్నాయి. అండ్ పీజీఎంఐ ఏంటంటే కనుక మనకి డెడ్ అయ్యే సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే కనుక, అది మీకు తెలిసిందే. సో నేను ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేద్దాం అనుకున్నా సరే చేయడం కూడా ఆపేశాను నేను. దానికి కూడా కారణం ఏంటంటే బీజీఎంఐ సిచ్యువేషన్ ఎలా ఉందో మాకు అర్థం కావట్లా. సో మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి హైపర్ కింగ్ తెలుగు గేమర్ గురించి గైస్. ఏంటంటే హైపర్ కింగ్ తెలుగు గేమర్ వచ్చేసి రీసెంట్గా ఒక సర్ప్రైజ్ లైవ్ స్ట్రీమ్ అయితే చేశారనమాట హీరోస్ గేమింగ్తో. సో ఒక ఫన్నీ లైవ్ స్ట్రీమ్ అయితే చేశారు గైస్, నిన్న వాళ్ళు ఎక్కడో కలిసారనమాట ఒక ప్లేస్లో. సో అక్కడైతే ఒక లైవ్ స్ట్రీమ్ అయితే చేశారనమాట. సో ఇది ఒక చిన్న కొల్లాబ్ లైవ్ స్ట్రీమ్ అనుకోవచ్చు గైస్ బిట్వీన్ హైపర్ కింగ్ అండ్ హీరోస్ గేమింగ్. ఇలానో కొల్లాబ్ గురించి మాట్లాడుకుంటాం కదా, రీసెంట్గా వచ్చేసి నతాషా గేమింగ్ అండ్ తెలుగు గేమర్ వచ్చేసి ఒక సర్ప్రైజ్ లైవ్ స్ట్రీమ్ అయితే చేయడం జరిగింది గైస్, కొల్లాబ్ లైవ్ స్ట్రీమ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే నతాషా గేమింగ్ అండ్ తెలుగు గేమర్ అయితే కలిసి గేమ్ అయితే ఆడడం జరిగింది గైస్. సో మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి టిక్ టాక్ భార్గవ్ గురించి గైస్. లైక్ మీలో చాలా మందికి తెలిసి ఉంటాడు, ఒక 6 మంత్స్ బ్యాక్ వచ్చేసి దిశ కేసు కింద వచ్చేసి టిక్ టాక్ భార్గవ్ అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన ఒక వీడియో కూడా చేశారనమాట, లైక్ టిక్ టాక్ భార్గవ్ అరెస్ట్ అయ్యింది. సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి గైస్, మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. సో టిక్ టాక్ భార్గవ్ అయితే అరెస్ట్ అయ్యాడు గా 6 మంత్స్ బ్యాక్. మళ్ళీ వచ్చేసి ఈ మధ్య బెయిల్ మీద అయితే బయటికి రావడం జరిగింది గైస్. రీసెంట్గా అతను అయితే మళ్ళీ అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది అనమాట, లైక్ బెయిల్ మీద అయితే బయటకు వచ్చాడు. సో అతను బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ అయితే వైలేట్ చేశాడంట గైస్, లైక్ కోర్టుకు సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. సో ఆ రూల్ వైలేట్ చేస్తూ అతను అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వచ్చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాడంట, వీడియోస్ కానీ ఇలా పోస్టర్స్ కానీ పెట్టాడంట గైస్. సో దానికి సంబంధించి అతనికి అయితే మళ్ళీ అరెస్ట్ చేశారంట గైస్. సో మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి G2 బ్యాటిల్ గ్రౌండ్ గురించి గైస్. ఏంటంటే G2 బ్యాటిల్ గ్రౌండ్ వచ్చేసి రీసెంట్గా తన అఫీషియల్ లైనప్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే అతనికి వచ్చేసి ఒక ఎంట్రీ ఫ్రాగర్ అయితే కావాలంటే గైస్. సో దానికి సంబంధించి అతను అయితే ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే G2 బ్యాటిల్ గ్రౌండ్కి ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయొచ్చు గైస్. సో మన నెక్స్ట్ పార్ట్ వచ్చేసి యూట్యూబర్స్ అచీవ్మెంట్. ఏంటంటే రీసెంట్గా వచ్చేసి సందీప్ నడింపల్లికి అతని సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది గైస్. సో బిగ్ కంగ్రాచులేషన్స్ టు సందీప్ నడింపల్లి. సో ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలానే యూట్యూబ్ అండ్ గేమింగ్ కమ్యూనిటీ రిలేటెడ్ ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో ఇంతవరకు ఫాలో అవ్వకుంటే ఫాలో అయితే కొట్టండి గైస్. సో కింద నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది, సో మీరు అక్కడికి వచ్చి ఫాలో అయితే చేయొచ్చు.